అసలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మీరు దగ్గర ఉండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రయోజనాలు ఏముంటాయి, దుష్ప్రయోజనాలు ఏముంటాయి అని కూడా మీరు చూసారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ ధనిక రాష్ట్రంగా అందరూ మాట్లాడారు. 116,000 కోట్ల రూపాయల మిగులుతో వచ్చింది తెలంగాణ. దేశంలో అత్యధిక మిగులున్నది రాష్ట్రం తెలంగాణ అన్నాడు. తెలంగాణ రైట్ సార్. 14వ ఆర్థిక సంఘం సవివరంగా ప్రతి రాష్ట్రానికి ఎలా ఉంటుందని చెప్పాను. అంటే రెవెన్యూ మిగులు, మీకు వచ్చేటువంటి రోజువారీ ఆదాయం కంటే రోజువారీ ఖర్చు 116,000 కోట్లు తక్కువ. దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు దుబారా చేసి పథకాలు డబ్బులు లేకుండా చేసుకున్నాం. పథకాలు అవసరమైన చేయొచ్చు, కానీ ఈ లాభం ఉందా లేదా వీటి వల్ల ఎలాంటి పథకాలు పెట్టే ఖర్చుకు వచ్చే ఫలితానికి సంబంధం ఏంటి చూసుకోకుండా మనం చేసాం. కాబట్టి కొంత దెబ్బతిన్నాం. అయినా కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం అన్నది బాగా గత 10 ఏళ్ళుగా చాలా పెట్టుబడులు పెట్టారు, పరిశ్రమలు వస్తున్నాయి ఇక్కడికి, విస్తీర్ణం కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మరీ అలగమాలినటువంటి హామీలు ఇచ్చేశారు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎవరు చేయమన్నారు? అదేమంటే సోనియా గాంధీ దగ్గరికి మన క్షీరాభిషేకం చేస్తామని చేశారు. ప్రజల డబ్బు ఇది, ప్రజల డబ్బు ఈ రైతులకి ఇంకో రకంగా ఖర్చు పెట్టవచ్చు కదా ఎన్నో రకాలుగా. కాబట్టి మన రాష్ట్రాలకి పూర్తిగా స్వయం నిర్ణయ అధికారం ఉన్నది. ఏ రాష్ట్ర భవిష్యత్తు ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుంది. జాతీయ స్థాయి ప్రభుత్వం కొద్ది మేరకు మాత్రమే కొంచెం మార్గాన్ని సూచించగలదు, అంతే తప్ప ఇవాళ నిజమైన సర్వాధికారాలు ఉన్నది రాష్ట్రాల్లో. సార్, అయితే ధనిక రాష్ట్రంగా పేరున్న తెలంగాణకి ఇప్పుడు బడ్జెట్లో సరైన న్యాయం జరగలేదు, తెలంగాణకి ఏం కేటాయించలేదు, అన్యాయం చేశారని మాట్లాడుతున్నాం, వాళ్ళకి ముఖ్యంగా మీరు ఏం చెప్తారు? ఇది నేను నిండు మనసుతో చెప్తున్నాను సార్. మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ చాలా బలమైనటువంటిది. వనరుల కేటాయింపులో ఆర్థిక మంత్రికి కానీ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రికి కానీ ప్రత్యేకంగా పాత్ర ఉండదు. వాళ్ళు కేవలం ఒక అకౌంటెంట్ లాంటి వాళ్ళు. ఆర్థిక సంఘం ఈ దేశంలో తొలి దశ నుంచి 1952 నుంచి ఇది 16వ ఆర్థిక సంఘం ప్రస్తుతం ఉన్నది సార్. మన అరవింద్ పానగారయ్య గారు అధ్యక్షుడుగా ఉన్న ఆర్థిక సంఘం సార్. ఈ 16 ఆర్థిక సంఘాలు ప్రతి ఐదేళ్లకి టెన్షన్గా ఏర్పాటు చేయడం, దానిలో పార్టీలకు అతీతంగా నిపుణులు పెట్టడం. ఒకసారి ఆర్థిక సంఘం నిర్ణయం చేస్తే, ఒక నివేదిక ఇస్తే, దాన్ని యథాతథంగా ఆమోదించడం మన సంప్రదాయమైనది సార్. 80 ఏళ్ళుగా 77 ఏళ్ళుగా దాని ప్రకారం ప్రతి రాష్ట్రం నిధులు అందుతాయి. పోటీ ఉన్న వ్యవస్థలో నరేష్ కొంచెం ఎక్కువ వచ్చింది, నాకు కొంచెం రావాలి నేను అంటాం సహజం, అందుకని అనకపోతే నాకు మళ్ళీ అన్యాయం జరుగుతుందని భయం. ఓకే. అలాగే జేపీ గారికి ఎక్కువ వచ్చింది నాకు రావాలి నరేష్ అంటాం సహజం సార్. ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా మన వాదన మనం చెప్పుకుంటాం. అల్టిమేట్గా ఒక ఫార్ములా ప్రకారం ఒక్కొక్క ఆర్థిక సంఘం ఒక్కొక్క ఫార్ములా పాటిస్తుంది. ఉదాహరణకి రాష్ట్ర జనాభా అందరూ ఒప్పుకోవాలి కదా. అవును సార్. రాష్ట్ర వెనుకబాటుతనం లేక బేదరికం రీజనబుల్ కదా. డబ్బున్న వాడికి ఏంటి బేదవాడికి ఇచ్చారనుకుంటాడు, బేదవాడు నాకు ఇంకా కావాలని కోరుకుంటాడు, కానీ బేదరికం పోతే నష్టపోయింది మనందరం కదా. అవును సార్. అలాగే 14వ ఆర్థిక సంఘం ఉదాహరణకి నాకు వచ్చినంత వరకు రాష్ట్ర విస్తీర్ణాన్ని బట్టి లాభ నష్టాలు నేను అంచనా వేశాను. రాష్ట్రంలో అడవిల వాటా ఎంత, అటవీ సంపద ఎంతంతే, ఇలా కొన్ని లెక్కలు ఒక ఆర్థిక సంఘం ఒక రకంగా వస్తుంది. ఈ ఫార్ములా అందరికీ వర్తింపజేస్తారు సార్. దాని ప్రకారం నిధులు వెళ్ళిపోతాయి. ఓకే. అంచేత మీకు డిస్క్రిప్షన్ అనేది లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వసులుబాటు లేదు. కొద్దిగా ఉంటుంది ప్రతి మంత్రిత్వ శాఖలో. ఇప్పుడు మీకు బాగా ఎంపీలు అక్కడ పట్టుపట్టారనుకోండి, లేకపోతే మీ రాష్ట్రం నుంచి మంత్రి అక్కడ ఉన్నారనుకోండి, ఆ మంత్రి శాఖలో నా రాష్ట్రం కదా అని కొంత చేసుకునే ప్రయత్నం చేస్తారు. తప్పులేదు. మనం ఎలాగే మన రాష్ట్రంలో మంత్రి కూడా నా జిల్లా అని చేసుకుంటారు కదా, ముఖ్యమంత్రి గారు నా జిల్లా అని చేసుకుంటారు కదా కొంత కొంత. ఆ కొద్దిపాటే తప్ప పెద్ద ఎత్తున వనరుల్లో మార్పిడికి అవకాశం లేదు. రైట్ సార్. ధన్యవాదాలు సార్.